ప్రపంచంలో సమాజ సేవకు పాటుపడేటువంటి గుర్తింపు పొందినటువంటి వారిలో చాలా మంది వయసుకి పైబడిన వారే ఉంటారు. కానీ ఇక్కడ చిన్న ప్రాయం ఉండి తనకు సేవాభావం పుణికిపుచ్చుకొని తనకు తన కుటుంబం కంటే ఇతరులకు సేవ చేయాలనే భావన మనసులో బలంగా నాటుకొని అతి చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి శ్రీ కృష్ణ గారు 3 TV తెలుగు ఛానల్ శబ్ద తరంగిణి కార్యక్రమానికి వచ్చేశారు. ప్రస్తుతం కృష్ణ గారు పిడుగురాళ్ళలో ఉన్నటువంటి మదీనా ఓల్డేజ్ హోమ్ కి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. అతి చిన్న వయసులోనే అతనికి ఈ సేవాభావం ఎలా కలిగింది, ఎందుకు చేయాలనిపిస్తుంది, ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని చాలా విలాసవంతంగా హుందాగా సంతోషంగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులన్నింటినీ వదిలి ఆ వయసుని కూడా వదిలి అతను ఈ సేవ ఎందుకు చేస్తున్నాడు అన్నది ఆ పూర్తి వివరాలు కృష్ణ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే సార్. మీరు ఈ యొక్క అతి చిన్న వయసులోనే ఈ సేవా కార్యక్రమాలకి ఎంచుకున్నారు, చాలా బాగుంది. కాకపోతే ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ అంటే ఈ యొక్క వృద్ధులకే, ప్రత్యేకించి వృద్ధులకే ఎందుకు సేవ చేయాలనిపిస్తుంది? ఎందుకంటే బయట సేవ చేయాలనుకుంటే చాలా రకాలైన కార్యక్రమాలు చేయొచ్చు, కాకపోతే మీరు వృద్ధులకే ఎందుకు సేవ చేయాలని ఎంచుకున్నారు? వృద్ధులకి ఎందుకు సేవ చేయాలని అనుకున్నానంటే సార్, చిన్నప్పటి నుంచి కూడా నాకు మా అమ్మ మా నాన్న పెంచిన విధానం ఒకటి ఉంది, పెద్దలంటే గౌరవం, చిన్నపిల్లలంటే ప్రేమ. అలా నేను ఫస్ట్ నుంచి పెరుగుతా ఉన్నాను. నేను సొసైటీలో తిరిగేటప్పుడు అక్కడక్కడ చాలా చూస్తున్నా సార్, వృద్ధులు పడే కష్టాలు, వాళ్ళు రోడ్డు మీద పడి పెరిగే విధానం చూసి నా మనసు బాగా చెలించిపోయింది సార్. అందువల్ల నేను వృద్ధులకి ఏదో ఒకటి సహాయం చేయాలని చూస్తున్నాను. అయితే ఈ ఆశ్రమానికే నేను ఎందుకు చేయాలి అనుకున్నానంటే, బయట చాలా ఉన్నాయి ఆశ్రమాలు, ఇలా డొనేషన్స్ తీసుకొని తల్లిదండ్రులని వదిలిపెట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాలని చూసాం. కానీ ఈ ఆశ్రమంలో అలా డొనేషన్ అనేది తీసుకోరు, ఎవరి దగ్గర కూడా ఏది ఆశించకుండా స్వయంగా ఒక ముసలామా వాళ్ళకి ఎంతో కష్టపడి వాళ్ళకి సేవ చేస్తుంది. ఒక ముసలామే ఎలా చేస్తుందంటే, వయసులో ఉన్న వాళ్ళు మనం ఎందుకు చేయలేము, చేస్తే ఎలా ఉంటుంది అని చూపిద్దాం, చేసి మనం ఒకరికి సహాయపడదాం, మనకి ఒక మనశ్శాంతి అనేది ఒకటి ఉంటుందని చేస్తున్నాం సార్. కృష్ణ గారు, ఇప్పుడు మామూలుగా మీ చిన్నతనం నుంచి మీ కుటుంబంలో మీరు ఒక్కళ్ళే మగపిల్లగాడు కావటం మూలంగా కుటుంబ బరువు బాధ్యతలు చిన్నతనం నుండే మోస్తూ మీ కుటుంబంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఇటు ఈ సేవాభావాలకి అంకితమయ్యారని తెలిసింది. సో అటువంటి ప్రేరణ ఇప్పుడు మీకు సేవ చేయాలనే భావన కలిగించి ఉండొచ్చు మేబి. కాకపోతే అతి చిన్న వయసులో మేము ఎంతో ఎంజాయ్ చేసినటువంటి వయసు మీది, సో దాన్నంతా వదిలేసుకుని అదంతా పక్కన పెట్టి మీ జీవితాన్ని కొత్త జీవితం ఎలా ప్రారంభించగలుగుతున్నారు, అసలు ఆ యొక్క ఎమోషన్స్ని కానీ వాటి యొక్క భావోద్వేగాల్ని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారు? నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టం నుంచి పెరిగాను సార్, నాకు అది ఒక బాధ్యతగా అలవాటైపోయింది. కృష్ణ గారు, ఇప్పుడు భవిష్యత్తులో మదీనా ఓల్డేజ్ హోమ్ సిబ్బంది ఏదైతే ఉన్నారో ఆ సిబ్బంది అంతా కలిసి భవిష్యత్తులో ఒక వినూత్నమైనటువంటి ప్రణాళిక చేపట్టబోతున్నారని మా దృష్టికి వచ్చింది, దాని వివరాలు ఏంటో తెలియజేస్తారా? ఓకే సార్. మా ఓల్డేజ్ హోమ్ టీం మొత్తం కూడా మేము అనుకున్నాం ఇలాంటి ఓల్డేజ్ హోమ్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేయాలి, తల్లిదండ్రులు బాధ్యత చూసుకోవాలి, ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు చిన్నప్పుడు ఎలా పెంచారు అనేది వాళ్ళు ఒక్కసారి అవగాహన చేసుకొని తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేయకుండా వృద్ధాశ్రమాలకు చేర్చకుండా చూసుకోవాలన్న కాన్సెప్ట్ మీద మేమంతా ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. దీనికి సపోర్ట్గా ఎంతమంది వచ్చినా తీసుకుంటాం, గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్నాం. కృష్ణ గారు, చాలా మంది తల్లిదండ్రులు ఒకవేళ చనిపోయినా కానీ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో కానీ లేదా స్వదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో కనీసం శవాన్ని కూడా చూడటానికి రావటం అనేది జరగట్లేదు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో
వారి యొక్క తల్లిదండ్రుల శవాలని చూడటం అనేది జరగట్లేదు. కేవలం అక్కడే ఉండే అక్కడ ఉండే కేవలం దండం పెట్టుకునే పరిస్థితి ఉంది. అటువంటి వారికి మీరు ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అటువంటి వారు ఉన్నారంటే మనం ఈ సమాజంలో చాలా బాధపడాల్సిన విషయం సార్. వాళ్ళు డబ్బు సంపాదిస్తారు కానీ ప్రేమను సంపాదించలేరు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఎంత సంపాదించినా కానీ వాళ్ళ కొడుకులకి వీళ్ళు చూసుకునే అవకాశం కూడా ఉండదు. వీళ్ళేంటో చూసాము, డబ్బులు సంపాదించామో, దండం పెట్టాము అయిపోయింది అనుకుంటే రేపు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తల్లిదండ్రులు, మన పరిస్థితి కూడా అలా ఉండదు. అందుకని మనం కూడా ఆలోచించి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా తల్లిదండ్రులను గౌరవిద్దాం. మన నాయనమ్మ అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు కూడా బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రేమిస్తే మనల్ని మన పిల్లలు గౌరవించి ప్రేమిస్తారు. ఇప్పుడు పెద్దల యొక్క ఆశయాలు ఏదైతే ఉందో, పెద్దల యొక్క కుటుంబ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క విలువలు ఇప్పుడున్నటువంటి తరానికి అందించాల్సిన బాధ్యత మీలాంటి యువతి యువకుల మీద ఆధారపడి ఉందని మేము అనుకుంటున్నాం. దానికి మీరెలా సమాధానం చెప్తారు? ఉంది సార్, చాలా ఉంది. ఎందుకంటే చిన్నతనంలో తల్లిదండ్రులు పక్కకి వెళ్ళిపోతే మనం పెంచి పెద్ద పెద్ద చేసి మంచి మర్యాద విలువలు గౌరవాలు ఎక్కువగా కూడా పెద్దవాళ్ళు నేర్పిస్తారు. అలాంటి విలువలు అనుభవించిన వాళ్ళకైతే అర్థమైంది, అనుభవించిన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అలాంటి విలువలు తెలుసుకోవాలి సమాజం. మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి చెబితేనే తెలుస్తుందనే దరిద్రం అనేది వదిలేయాలి. ఇంట్లో ప్రేమ అనురాగాలు ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాలి, పెంచుకోవాలి. ఇప్పుడు ఈ సమాజంలో ఇటువంటి మానవత విలువల గురించి మీరు ఒక సరికొత్త కార్యక్రమం చేపట్టి దాన్ని ఒక క్యాంపెయిన్ రూపంలో తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందా? ఉంది సార్, మేము అంతా టీం కలిసి తీసుకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది లేకుండా చేసి తల్లిదండ్రుల్ని ఎవరికి వాళ్ళే పోషించుకోవాలని చెప్పేసి ఒక స్టే కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పించాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ లేదా గవర్నమెంట్ అధికారులు కానీ ఈ ప్రభుత్వ అధికారులు ఎప్పుడన్నా మీ దగ్గర సందర్శించడం జరిగిందా? ఒకవేళ జరిగినట్టయితే వాళ్ళు ఏ రకంగా స్పందించారు? పోయిన గవర్నమెంట్ అయితే వచ్చి సందర్శించారు సార్. వాళ్ళ అవసరాలు అడిగి కనుక్కున్నారు. కనుక్కొని కూడా ఎటువంటి మాకు ఎక్విప్మెంట్స్ కానీ ఎలాంటి ప్రయోజనాలు కానీ మాకు అందలేదు సార్. ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గరికి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇంకా కన్సల్ట్ అవ్వలేదు. ఒకవేళ అయితే మాకున్న పరిస్థితి వాళ్ళకి వినిపించి వీళ్ళ బాధ ఏంటో చెప్పి ఏదో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇలాంటివి ఏమైనా కావాలంటే అడిగి తీసుకోగలం కోరుకుంటున్నాం. ఇప్పుడు కృష్ణ గారు, ఇప్పుడు మీలాంటి యువతని ఇంకా మీరు ఎంతమందిని ఈ సేవా కార్యక్రమాలకి సేవా భావాలకి మీరు వాళ్ళని ప్రేరేపిస్తున్నారు? మీ అట్లీస్ట్ మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ మీ జిల్లాలో మీకు తెలిసిన స్నేహితులైనా పర్వాలేదు? చేస్తాను సార్, మాలాంటి టీము చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విలువలు అభిమానాలు ఫ్రెండ్స్ అనేది ఎంత ఆప్యాయత అనేది తెలుసుకోవాలి. మానవ సేవ మాధవ సేవ అని మదర్ తెరీసా గారు చెప్పారు. ఆమె బాటలో నడిస్తే ఈరోజు వయసు ఉండగానే ఏదో బలం ఉంది కదా అని చెప్పేసి మనం ఏది పట్టించుకోకుండా వెళ్తే రేపు మన భవిష్యత్తు ఏంటనేది తెలియకుండా పోదు సార్. అలాంటిది తెలుసుకోవడం కోసం ఫ్రెండ్స్ని కానీ నాకున్న బ్రదర్స్ని కానీ ప్రతి ఒక్కరు కూడా నేను కన్సల్ట్ అయ్యి ఇలా ఈ కార్యక్రమం చేపడదాం, ముసలివాళ్ళ రోడ్ల మీద వదిలిపెట్టకుండా చూద్దాం అనే కాన్సెప్ట్ మాత్రం తప్పనిసరిగా మా టీం సిబ్బంది మొత్తం కూడా ప్రయత్నిస్తాం సార్. కృష్ణ గారు, ఇప్పుడు మీరు అతి చిన్న వయసులోనే ఈ సేవాభావాలకి అంకితమయ్యారు కాబట్టి మీరు మీరున్నటువంటి ప్రాంతంలో, మీరు నివసించే ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మా దృష్టికి వచ్చింది. అది ఎంతవరకు నిజం అంటారు సార్? ఎప్పుడైతే నేను గుర్తింపు రావాలని ఈ సంస్థకి నేను పనిచేయట్లేదు సార్. నా వరకు ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ప్రతి ఒక్కళ్ళు నా తల్లిదండ్రులు చూసుకుంటాను. ముసలివాళ్ళు కానీ పిల్లలు కానీ అనాథ వాళ్ళు కానీ ఎవరికైనా రోడ్డు మీద పోతుంటే అడుక్కునే వాళ్ళు వచ్చినా సరే రూపాయి చేయకపోతే నా దగ్గర ఉన్నదంటూ పావులు అయ్యేసినా సరే నేను వాళ్ళకి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను సార్. ఆ స్వభావంతోనే నేను ఇలా చేయగలుగుతున్నాను సార్. అంటే ఒకళ్ళు ఒకళ్ళు గుర్తించుతారని కాదు, అంటే మీరు మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే కంపల్సరీగా ఉంది. అక్కడ కృష్ణ అంటే కృష్ణ గారు అంటే ఇది అన్నది ఒక ఆ ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ఇది కేవలం ఆ ఇమేజ్ మీకు ఈ యొక్క సేవాభావం ద్వారానే వచ్చిందని మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం. మీరు కూడా అదే విధంగా నమ్ముతున్నారా?
లేదు సార్, నేను గుర్తింపు పొందాలి చేయాలి అన్నదానికి అసలు ఈ కాన్సెప్ట్ కి నేను ఓకే అనుకున్నాను సార్. అంటే మీకున్న సేవని ఇంకా మీరు బాగా డెవలప్ చేస్తున్నారు, బాగా చేయాలని చూస్తున్నారు. మీలాంటి యూత్ కూడా మీరు ఇదే సందేశాన్ని ఇచ్చి వారం కూడా ఇదే సేవా భావాలకు నడిపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఇంకా ఇంకా పెద్ద ఎత్తున దీన్ని చేపట్టి మీరు జిల్లాల వారి కానీ మండల వారి లేక కానీ ఈ యొక్క తల్లిదండ్రుల విలువలు పిల్లలకు తెలియజేయటం, పిల్లల విలువలు తల్లిదండ్రులు తెలియటం, ఇటు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఒక ప్రోగ్రాం చేపట్టబోతున్నారని మాకు తెలిసింది. కాకపోతే ఇందులో ఏమైనా ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని మీరు ఒక సవాలుగా తీసుకొని వాటిని ఎదుర్కొనగలరా? డెఫినెట్లీ సార్, మేము ఇలాంటి ఏదన్నా సమస్య వస్తే మా టీమే నలుగురు ఐదుగురు ఉన్నాం సార్, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మానవ సమాజ విలువలు కోల్పోయిన తర్వాత మనిషి అనేవాడు మనుగడ బతకడం కూడా అవసరం సార్. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కూడా ఇంకా అందరినీ ప్రాధాన్యస్తున్నాం సార్. కృష్ణ గారు, మా 3TV తెలుగు ఛానల్ ద్వారా ఇటు ప్రేక్షకులకు కానీ ఇటు దాతలకు కానీ లేదా ఈ సమాజానికి కానీ మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటేమో మీ మదీనా వాలేజ్ గురించి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? రెండవది ఇంకో పక్క అసలు సమాజానికి ఈ యొక్క తల్లిదండ్రుల విలువలు సంబంధాలు వాటి మీద ఇప్పుడున్నటువంటి యువతరానికి కానీ నవతరానికి కానీ ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సమాజానికి సంబంధించి అయితే నేను ఎవరి తల్లిదండ్రులని వాళ్ళు బాగా చూసుకోవాలి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేయకూడదు, ఇలా అందరు వాళ్ళు కూడా బాధ్యతగా మెలిగి వాళ్ళు కూడా ఇలా మాకు కొంచెం సహకరిస్తే మేము ముందుకెళ్లి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం సార్. మా ఓల్డ్ ఏజ్ హోమ్ కి సంబంధించి అయితే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరినీ కూడా బాధ్యతతో మేము చూసుకుంటాం సార్. సహాయ సహకారాలు దాత నుంచి మీరు కోరుకుంటున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్ కి సంబంధించి వాళ్ళకున్న నిత్యావసర బాత్రూమ్స్ కానీ హౌసింగ్స్ కానీ వాళ్ళకి బెడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇలాంటి మొత్తం అవైలబుల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. మీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నటువంటి అక్కడ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీ సిబ్బంది ఎవరైతే నలుగురు ఐదు ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది ఆరోగ్య విషయమై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటుంటారు రోజు? అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, చెవిటి వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ నడవలేని వాళ్ళు నడిచే వాళ్ళు ఉన్నారు సార్. అయితే ఉదయం లేచిన కానించి వాళ్ళ ఆరోగ్యం ఏంటనేది ఒక ఇద్దరు చూసుకుంటారు సార్, వాళ్ళ ఫుడ్ సెక్షన్ అనేది ఒకరు చూసుకుంటారు సార్. ఇలా ప్రతిదానికి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కరు ఉన్నాం సార్. ఉదయం లేవగానే వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా బాగలేకపోతే అక్కడ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సార్, అక్కడ తీసుకెళ్లటం లేదా రాని వాళ్ళ దగ్గరికి డాక్టర్ని తీసుకొచ్చి చూపించడం ఇలా చేస్తున్నాం సార్. కృష్ణ గారు, ఈ మదీనా వాలేజ్ హోమ్ గురించి కానీ మీ యొక్క సేవాభావాల గురించి కానీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ హితులు కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మా 3TV ఛానల్ ద్వారా? మా బంధువులు కానీ స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఎంతో కొద్ది గొప్ప సహాయం చేయాలి, మా దారిలో మేము చేసే ప్రోగ్రామ్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము అడగగానే మీ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ యొక్క విశేషాలు మాతో పంచుకోవడానికి మా 3TV తెలుగు ఛానల్ కి ఇచ్చేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాం. ధన్యవాదాలు సార్. చూశారు కదా, అతి చిన్న వయసులోనే సేవాభావానికి అంకితమైనటువంటి శ్రీకృష్ణ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేసి తన యొక్క భావాల్ని పంచుకున్నారు. ఆయన తన భావాలు పంచుకునే క్రమంలోనే ఆయన కళ్ళల్లో ఉన్న ఆవేదన మనకు అర్థమవుతూనే ఉంది. అటువంటి సేవాభావానికి ప్రతి ఒక్కరు కూడా అంకితం కావాలని తను కోరుకుంటున్నారు. ఆ కోరికని తీర్చే బాధ్యత ప్రేక్షకులుగా మనపై ఎంతో ఉంది. ఎందుకంటే అతను పడ్డటువంటి బాధ కానీ ఆవేదన కానీ అది ఒక వర్ణనాతీతం. అంత చిన్న వయసులో వృద్ధులకి సేవ చేయటం అనేది ఈ రోజుల్లో ఎవరూ చేయట్లేదు. కనీసం తల్లిదండ్రులు కూడా గౌరవించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి తను భవిష్యత్తులో కూడా
ఇటువంటి వృద్ధుల్ని ఎవరు బయటికి రాకుండా తల్లిదండ్రులు గౌరవించాలని ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడు. దానికి ఈ యొక్క 3 TV తెలుగు ఛానల్ పూర్తి సహకారం తప్పనిసరిగా కూడా ఆ ఉద్యమానికి మా ఛానల్ ద్వారా మేము సహకరిస్తాం. అదేవిధంగా మా ప్రేక్షకులందరూ కూడా కృష్ణ గారు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా అమూల్యమైంది, దాన్ని గౌరవించాలి. ఆ గౌరవించడం కూడా మన బాధ్యతే కాదు, అది యొక్క మన సమాజ బాధ్యత కూడా అని తెలియజేసుకుంటూ మరి శబ్ద తరంగిణి కార్యక్రమంలో మరొక నూతన వినూత్నమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షకులకి ధన్యవాదాలు. పల్నాడు జిల్లా పుడిగురాల మండలం నుంచి మేము వచ్చాము. మాది మదీనా ఓల్డ్ ఏజ్ హోమ్ సాయి మదర్ తెరీసా వృద్ధుల అనాథల వికలాంగ ఆశ్రమం. ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకి మేము ముందుంచాము కాబట్టి మీకు తోచిన సహాయం చేయగలని కోరుచున్నాము.